राधु वास्तु प्रेक्षक नमस्कार। राजु वास्तु प्रेक्षकुलकु नमस्कारं। तुलसी वृक्षं योक्क महत्यं ई रोजु नेनु तुलसी वृक्षं ए दिशलो उंडनो नेनु मीकु विवरंगा विवरिस्तानु। तुलसी चेट्टु लक्ष्मी स्वरूपमैनदि। ऐंदव स्त्रीलु स्थिरस्थानमु गाविंची चूचूचुबुलै तुलसी वृक्षं पूजिंची मूडु लेक आरु लेक तोम्मिदि प्रदक्षिणं चेयडं आचारंगा वच्चुचुन्नदि। ఈ తులసి వృక్ష ప్రదక్షిణ వలన తులసి వృక్షము తాకిన గాలి పీడ్చడం వలన స్త్రీలకు సంక్రమించు ఋతుదోషములు గర్భత్వ దోషము తొలగునని ఆయుర్వేద వైద్యములో తెలుపబడినది। లక్ష్మీ కారకత్వము కలిగిన ఈ తులసి వృక్షము వాయు స్థానములో స్థాపించడం శాస్త్రబద్ధమైనది। వాయువ్య దిశాధిపతి చంద్ర గ్రహాధిపత్య దేవత లక్ష్మీదేవి కావున అలా వీలుకాని సందర్భమున మరి ఒక స్త్రీ దిక్కు అయిన శుక్రునికి ఆధిపత్యం కలిగిన ఆగ్నేయమున స్థాపించవచ్చును। నవదుర్గాం మహాకాళిం బ్రహ్మ విష్ణు శివాత్మకం అన్న వేద ప్రమాణరీత్యా ఆదిపరాశక్తి నుండి ఉద్భవించిన అంశలే పార్వతి లక్ష్మీదేవి అగుచున్నారు। శుక్రగ్రహాధిపత్య దేవత అయిన పార్వతీదేవి నివాసస్థానమైన ఆగ్నేయ దిక్కున కూడా తులసి కూడా నిర్మించవచ్చునని కొన్ని ప్రామాణిక గ్రంథాలలో తెలుపబడినది। ఈ తులసి వృక్ష ప్రదర్శన వలన స్త్రీలకు సుమంగళీ యోగం ప్రాప్తించును। ఇహమందున సుఖము పరమందున మోక్షము ఈ తులసి వృక్ష ప్రదర్శన వల్ల ప్రాప్తించును। తులసి వృక్షము బ్రహ్మ విష్ణు మహేశ్వరులను లక్ష్మి సరస్వతి మంగళా గౌరియు దేవతలను సనక సందన నారాదాది మహర్షులను సప్తకన్యలను అష్టదిక్పాలక అష్టవస్తువులను ఏకాదశ రుద్రులను ద్వాదశాధిపతులను శోషక మంత్రసిద్ధులను గరుడ గంధర్వ కిన్నర కింపురుష యక్ష సిద్ధ సాధ్య నాగముష్టాది 3 కోట్ల దేవతలను మరియు పుణ్యక్షేత్రములను గంగ యమున సరస్వతి పుణ్యనదులను సప్తకుల పర్వతములను సర్వతీర్థములను సప్త సముద్రములను చతుర్వేదములను షట్శాస్త్రములను అష్టదిశ పురాణములను 64 మహావిద్యలను ఆనిముద్దిష్ట సిద్ధులను సప్తకోటి మహామంత్రములను కామధేను కల్పవృక్షములను ఈ తులసి అందే సన్నిధానం ముందు ఉండును। ఇట్టి తులసి వృక్షమును ఏ గృహమునందు పవిత్ర రీతిన ప్రార్థింపబడుచుండును ఆ గృహమున దుష్టగ్రహ భూత పేద పిశాచాది దోషములను ప్రారదోరి ఆయురారోగ్య అశ్యముడితో పాటు ఉత్తమ సంతానమునాదులతో సుఖించి అగస్య సంకూతయందు వ్యాఖ్యానించబడి ఉన్నది। ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి।